ఎన్నికల తర్వాత వైసీపీలో ముస్లాం ఉంటుంది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వైసీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మన దగ్గర ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పండి మేడం, మీ మీద పడ్డ సస్పెన్షన్ మీరు ఎట్లా చూస్తారు? ఈ వేట్ అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే వేటు వేసేదానికి రకరకాల కాజెస్, మొట్టమొదటి కాజు డబ్బులు కమ్ముడుపోయామని, ఆ 10 నుంచి 15 కోట్లంట. అంటే ఆ 10 నుంచి 15 కోట్లు కూడా మేము సంపాదించలేని స్థితిలో ఉన్నానా? నేనేమన్నా అన్పడ్డు వేలి ముద్రనా? నేను సూపర్ స్పెషలిస్ట్, మా హస్బెండ్ సూపర్ స్పెషలిస్ట్ అండ్ వీ హ్యావ్ 2 హాస్పిటల్స్ అండ్ వీఆర్ ఎన్ఆర్ఐ డాక్టర్స్. ఈ డబ్బేదో మేము ముందే సంపాదించుకొని మంచిగా హ్యాపీగా ఉన్నాం. మేమేదో పాలిటిక్స్లో ఇంకా బాగా సర్వ్ చేయాలని మేము వస్తే ఒక డాక్టర్కి ఇలాంటి మ్యాడ్ డాగ్ కాన్సెప్ట్లో ఇలా పిచ్చి కుక్కలాగా నన్ను ఒక ముద్ర వేసి డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఏదండి డబ్బులు తీసుకుని చూపించమనండి, ఎవరి ద్వారా వచ్చింది? అంతా కనుక్కోలేని ఇంటెలిజెన్స్ ఉందా వాళ్ళకి? డబ్బులు ఎట్లా వచ్చింది? సంచులు ఎట్లా వచ్చినాయి? ఎవరు నన్ను కాంటాక్ట్ చేశారు? ఎవరు నన్ను కలిశారు? మొత్తం చెప్పమనండి, చెప్పమని అప్పుడు కదా ఈ సస్పెన్షన్ వేయడానికి. ఎంత ఊహించుకొని ఊహించుకొని ఓటే లేదు కనుక సస్పెన్షన్, డబ్బులు తీసుకుంది కనుక సస్పెన్షన్, రేపు నెక్స్ట్ బీ ఫార్మ్ ఇస్తారు. ఏమండి అసలు ఇది డెమోక్రసీ కంట్రీలో ఉన్నానా? కాన్స్టిట్యూషన్ ఇలా ఏం రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు? ఇది సీక్రెట్ బ్యాలెట్, వయలెన్స్ ఆఫ్ ద ఎవరైతే వయలెన్స్ ఆఫ్ ద సీక్రెట్ బ్యాలెట్ ఈజ్ పనిషబుల్ ఇన్ సెక్షన్ 974-94 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్పిఐ యాక్ట్, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్. ఇందులో కరెక్ట్ గా చెప్తున్నారు అసలు కనీసం ఓటు మీరు ఎవరికి వేసుకోవాలో మీకు మీ బాధ్యత లేదా? మన ఇష్టమైన వాళ్ళకి వేస్తాం, కానీ మనం వైసీపీ పార్టీ కనుక వైసీపీ పార్టీకి వేస్తాం. అంతేగాని నువ్వు వేయలేదు, వేసావు, నువ్వు చూసావు, ఆ చూడటము వేయటము ఇవన్నీ ఏంటి అసలు? ఇది సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు అవుతుంది? అందరు కూర్చొని మీరు చూస్తుంటే వేస్తే పోయేది కదా. మళ్ళీ మధ్యలో బాక్స్ ఎందుకు? మళ్ళీ లోపలికి వెళ్ళి వేసుకోవటం ఎందుకు? మళ్ళీ బ్యాలెట్ బాక్స్ ఎందుకు? ఎందుకు ఇట్లా వాళ్ళ ముందు పెట్టేసి వేసేచ్చు కదా, మరి సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు? ఈ ఎన్నికలే మీ పైన సస్పెన్షన్ పెట్టు కారణమని భావిస్తున్నారా? భవిష్యత్తు గతంలో ఏమైనా మీ మీద ఇలాంటి కుట్రలు జరిగినాయి? చూడండి, ఆల్రెడీ సమన్వయకర్తల మీద సమన్వయకర్తలు వేసుకున్నారు, ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఐ బీన్ ఎలెక్టెడ్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు నన్ను ఎన్నుకోబడ్డారు, నేను ప్రజల మనిషిని. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండగా కొత్త వ్యక్తిని వస్తుంటే ప్రజలు నువ్వు ఎందుకు వస్తున్నావు గడప గడప అంటున్నారు. మరి నువ్వు ఎలాగా ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరి దగ్గర రావాలి? ఒక ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఒక ఏపీఎం కానీ ఎవరి దగ్గర కూర్చుంటారు? ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటారా? సమన్వయకర్త అంటే ఏంది? అది నామినేటెడ్ పోస్ట్ ఫ్రమ్ ద పార్టీ, పార్టీ గురించి చూసుకోవాలి. అలా కాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పిలుచుకొని సర్పంచ్ చైర్లో కూర్చొని, జడ్పీటీసీ చైర్లో కూర్చొని, హౌ కెన్ ది డూ దాట్? అది ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి వాళ్ళకు ఉంటుంది. ప్రశ్నించినప్పుడు వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది, ఈ ఎమ్మెల్యేని తీసేస్తే నేను ఎట్లయినా తిరగగలడు. కనుక ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు సమన్వయకర్త, సమన్వయకర్త ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్యే. కనుక ఇప్పుడు మనం యాక్చువల్గా ఎమ్మెల్యే అంటే పాతకాలంలో ఓట్లేసుకొని గెలిపించిన వాళ్ళనే ఎమ్మెల్యే అంటారని నేను ఊహించుకున్నా. అంటే ఓన్లీ ప్రజల చేత ఎన్నుకోబడతారని. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలు ముందుకెళ్ళి ఓట్లు కూడా ఎంచుకోకుండా నామినేటెడ్ ఎమ్మెల్యే అనే ఒక పోస్టుతో ఒక వ్యక్తి గర్వంగా తిరుగుతున్నాడు. అది ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇస్తారు? హౌ కెన్ ది డూ దాట్? నేను ఐఎమ్ ఎ గవర్నమెంట్ పర్సన్. నన్ను కాకుండా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఆమెతో ఫోటో దిగొద్దు, ఆమె దగ్గర కూర్చోవద్దు, మీరు వెళ్తే మీ మీద యాక్షన్, మీకు సస్పెన్షన్లు, మీకు పోస్ట్ తీసేస్తాను, తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇలాంటి ఏంది బెదిరింపు? అసలు డెమోక్రసీ ఉందా? అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏం రాశారు? అసలు ఉన్న ఎమ్మెల్యే ఏం చేయాలి? కనుక ఈ ఎమ్మెల్యేని తప్పించాలి. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా కథనం ప్రకారం వాళ్ళు వెయిట్ చూశారు, అదును చూసి దెబ్బేశారు. ఇదే నేను మీకు చెప్పగలుగుతాను. కావచ్చండి, ఎందుకంటే ఒకదానితో ఒక దెబ్బ పడినప్పుడు ఆల్మోస్ట్ రివెంజింగ్ యాటిట్యూడ్ రావచ్చు. కానీ ఏంటంటే సొంత ఎమ్మెల్యేస్ మీద ఈ విధమైన కఠిన చర్యలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా అప్రజాముఖంగా చేయటం అనేది ఇది తప్పు అనేది మాత్రం మేము గట్టిగా చెప్పగలం. తనను ఈ విధంగా బలిపశువు చేయడం పట్ల మాత్రం ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య అని వారు ఎక్కడో కక్ష తీసుకుని గతం నుంచి కుట్ర చేస్తూ గతంలో జరిగిన పరిణామాలు తనను ఆపాదించారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మైస్ట్రో చిన్నారెడ్డి, TV5 హైదరాబాద్.